రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో జనగమ ఆర్టీసీ చౌరస్తాలో రాస్త రోకో చేపట్టారు. నిరసన కూడా తెలిపారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పటి వరకు అమలు చేయకుండా మోసం చేస్తుందని, ప్రతి నిరుద్యోగికి 180,000 రూపాయలు బాకీ ఉందని, వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రశేఖర్ రావు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి ఇప్పటికీ ఒక్కొక్క నిరుద్యోగునికి 180,000 రూపాయలు బాకీ పడ్డాడు, అవి తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో 6 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఇంతవరకు 6 నోటిఫికేషన్లు ఇస్తే 4 నోటిఫికేషన్లు పేపర్ లీక్ అయినాయి, 2 నోటిఫికేషన్ 6 నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినాయి. సిగ్గుతో తల వంచుకోవాలి ముఖ్యమంత్రి. అంతేకాదు అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, ఇంటికో ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు దళిత బంధు ఇస్తా అన్నాడు, అర్హులైన వారికి దళిత బంధు ఇస్తా అన్నాడు, ఊరికి ఒక దళిత బంధు ఇవ్వలేదు. బీసీ బంధు ఇస్తా అన్నాడు, గిరిజన బంధు ఇస్తా అన్నాడు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అన్ని డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిందిలాగా ఆయన కార్యాచరణ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసి దీన్నాట రోల్ మోడల్గా ఈ భారతదేశానికి చూపిస్తారట. కాబట్టి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని భారతీయ జనతా యువమోర్చా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో భారత్ బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిరుద్యోగ అభివృద్ధి వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో ఈరోజు రాష్ట్రోకో నిర్వహించడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలను సంపన్న వర్గాల ప్రజల హామీని విస్మరించి ఇవాళ ఓట్లు దండుకున్న తర్వాత ఇంత